న్యాయాధిపతులు 13వ అధ్యాయము మొదటి వచనము. ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన దేవునికి బహు విరుద్ధముగా ఉంది. వారు దేవుని ఎదుట అవిధేయతను కనపరుస్తున్నారు, దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నారు, హేయమైన కార్యములు చేస్తున్నారు, దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారి యొక్క అవిధేయత, వారి యొక్క పాపపు జీవితము, వారి యొక్క తిరుగుబాటు తత్వము తారాస్థాయికి చేరింది. తారాస్థాయికి చేరింది కాబట్టి దేవుడు వారు చేస్తున్నటువంటి పాపములను బట్టి, దోషములను బట్టి, తిరుగుబాటును బట్టి దేవుడు కూడా తన శిక్షను తారాస్థాయికి పెంచాడు. అంతకుముందు వారిని 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు శిక్షించాడు. కానీ 13వ అధ్యాయానికి వచ్చేసరికి వారి పాపము బాగా పెరిగిపోయింది, పండిపోయింది. కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతికి బానిసలుగా అప్పగించేశాడు. ఎంతగా పాపములో జీవిస్తే అంతగా శిక్షించబడతారు. వీళ్ళు ఎంతగా పాపంలో జీవిస్తున్నారో దేవుడు మరి అంతగా శిక్షించాడు. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, ఇశ్రాయేలీయుల యొక్క జీవిత విధానము ఎంత దుర్భరముగా ఉందో, ఎంత దౌర్భాగ్యంగా ఉందో గ్రహించటానికే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, దేవుణ్ణి ఘనపరిచే జీవిత విధానము లేదు. దేవుడన్నా దేవుని మాట అంటే లెక్కే లేదు. అటువంటి లెక్క పత్రాలు లేని సొసైటీలో, దేవుడంటే భయము భక్తి లేని మనుషుల మధ్య, దేవుని వాక్యానికి ఆయన యొక్క శాసనాలకు కట్టడలకు ఏమాత్రము విలువ ఇవ్వనటువంటి ప్రజల మధ్య ఒక కుటుంబము, దేవుడంటే భయపడే కుటుంబము, దేవుడంటే భక్తి కలిగిన కుటుంబము, దేవుడు మాట్లాడితే వినగలిగిన కుటుంబము, వినడమే కాకుండా దేవుడు చెప్పిన దానిని విశ్వసించగలిగిన కుటుంబము, విశ్వసించటమే కాకుండా తాము విన్నది విశ్వసించినది క్రియల్లో పెట్టడానికి, దేవుని యొక్క శక్తిని సహాయాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేసే కుటుంబము, ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అది మనోహా యొక్క కుటుంబం. ఎటువంటి ప్రజల మధ్య వాళ్ళు నివసిస్తున్నారు? దేవుని దృష్టిలో బహు దోషకరమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రజల మధ్య, దుష్కార్యములు చేస్తున్న ప్రజల మధ్య దేవుడే వారి దుష్టక్రియలు చూసి తట్టుకోలేక 40 సంవత్సరాలు శిక్ష విధిస్తే, ఆ శిక్షలో పాలు పంచుకుంటున్న ప్రజల మధ్య మనోహ దేవునికి అంగీకారముగా జీవించటము, మనోహ భార్య దేవునికి ఇష్టురాలుగా జీవించటము అంత ఈజీ అంటారా? అంత సులభం అంటారా? ఈ రోజుల్లో సహజంగా అనేక మంది యవనస్తులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆత్మీయులు కానివ్వండి, అయ్యా మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల బట్టి నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి అన్యజనాలకు సంబంధించిన బంధువుల వల్ల నేను ఆత్మీయంగా స్థిరముగా ఉండలేకపోతున్నాను, నేను ఉద్యోగం చేసే వాతావరణాన్ని బట్టి, నేను వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వాతావరణాన్ని బట్టి, నేను చదువుకుంటున్న కాలేజీలో ఉన్న వాతావరణాన్ని బట్టి, నేను నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వాతావరణాన్ని బట్టి నేను దేవుడు ఆశించినట్టుగా జీవించలేకపోతున్నాను. పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది, ప్రభువు బిడ్డగా జీవించాలని ఆశ ఉంది, ప్రార్థనా పరుడుగా ఉండాలని ఆశ ఉంది, వాక్యాన్ని ధ్యానించాలి ఆశ ఉంది, ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి ఆశ ఉంది, 10 మందిని ప్రభు సంది నడిపించాలి ఆశ ఉంది. కానీ నాకున్న ఆశను క్రియల్లో పెట్టడానికి తగినటువంటి ఆత్మీయ వాతావరణము, తగినటువంటి ప్రజలు నా చుట్టూ లేరు. కాబట్టి నేను దేవుడు ఆశించినట్టుగా జీవించలేకపోతున్నాను.
ఎటు చూసిన శోధనలే, ఎటు చూసిన నన్ను బాధించే మనుషులే, ఎటు చూసిన నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి సొసైటీయే, ఎటు చూసిన నన్ను అపార్థం చేసుకుని అనుమానించి అవమానించే ప్రజలే, వీళ్ళందరి మధ్య నేను ప్రభువుతో సత్సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నాను, ఎటు చూసినా ఏదో విధంగా పాపములోనికి లాగేసే, ఈడ్చేసే, శోధించే, బంధించేటటువంటి స్నేహితులే, వీళ్ళందరి మధ్య నేను పవిత్రంగా జీవించడం కష్టంగా ఉంటుంది అనేది సహజంగా ఈ రోజుల్లో అనేక మంది ఎందుకు దేవుడు ఆశించినట్టుగా మీరు జీవించలేకపోతున్నారు, ఎందుకు ప్రభు ఆశించినట్టుగా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే సహజంగా చెప్పేది ఏమిటంటే, నా చుట్టూ ఉన్న సొసైటీ అలాంటిది, నా చుట్టూ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు, కాబట్టి దేవుడు ఆశించినట్టుగా జీవించలేకపోతున్నాను. అది ఒకవేళ మీరు ఇచ్చే ఎక్స్క్యూజ్ కావచ్చు, మరి అది వాస్తవమైనట్లయితే మరి ఈ కుటుంబం సంగతి ఏమిటి? ఒకరోజు దేవుని దూత వచ్చి మనోహ భార్యకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, నీకు పిల్లలు లేరు, కానీ నీకు శుభవార్త ఏమిటది? దేవుడు నిన్ను కనికరించి గర్భఫలం ఇవ్వబోతున్నాడు, కుమారుణ్ణి కనబోతున్నావు, ఆ కుమారుడు దేవుని కొరకు వాడబడబోతున్నాడు, కానీ నువ్వు చేయాల్సింది ఉంది. ఏమిటి నేను చేయాల్సింది? ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై దేవుని కొరకు సాక్షిగాను దేవుని చేతిలో సాధనముగాను జీవించాలంటే నీకు కూడా బాధ్యత ఉంది. ఏమిటి ఆ బాధ్యత? నవమాసాలు మోసి కనిపడేస్తే సరిపోదా? సరిపోదు. నవమాసాలు మోసి బిడను కని దేవునికి అప్పగించేస్తే సరిపోదా? సరిపోదు. మరి నేను చేయాల్సిందేమిటి? మొదటిగా నువ్వు పరిశుద్ధముగా ఉండాలి, తల్లిగా నువ్వు పవిత్రముగా ఉండాలి. అపవిత్రమైనది ఏది కూడా నీ శరీరంలో ప్రవేశించడానికి వీలు లేదు. అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టడానికి వీలు లేదు. ఎందుకని? పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఒక పరిశుద్ధమైన ఉద్దేశముతో నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు తన చిత్త ప్రకారము, అనగా ఏ దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన చిత్త ప్రకారము నీకు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చినప్పుడు, ఏ కుమారునైతే దేవుడు నీకు బహుమానంగా ఇస్తున్నాడో, ఎవరి ద్వారా లోకానికి ఒక సేవకుణ్ణి అందించాలని ఆశపడుతున్నాడో, ఆ పాత్ర పవిత్రంగా ఉండాలి, ఆ పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. ఆ పాత్రవు నీవే. నీ ద్వారా పరిశుద్ధుడైన దేవుడు తన చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు పవిత్రముగా ఉండాలి. పాలు స్వచ్ఛమైనవే, నువ్వు శుభ్రం చేసుకున్న గిన్నె స్వచ్ఛమైంది, ఇచ్చిన బర్రె స్వచ్ఛమైన పాలే ఇచ్చింది, నువ్వు తీసుకుంటున్న ఆ పాత్ర అంటే పాలు పట్టుకునేటటువంటి ఆ పాత్ర స్వచ్ఛమైంది. కానీ గమనించాలి, ఇప్పుడు ఏ బాటిల్తో అయితే ఆ పాలను నువ్వు సిద్ధముగా ఉంచిన పాత్రలో ఆ పాలవాడు పోస్తాడో ఆ బాటిల్ కడగబడి ఉండాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? పాలు స్వచ్ఛమైనవే, కానీ ఏ పాత్రలో ఆ పాలు పోసి దాన్ని తీసుకొచ్చి నీ గిన్నెలో పోస్తున్నాడో, ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పాత్ర మధ్యలో ఉంది, ఆ పెద్ద గిన్నెలో నుంచో, ఆ పెద్ద బిందిలో నుంచో, ఆ పెద్ద పాత్రలో నుంచో, లీటర్ బాటిల్స్గా వాడు బాటిల్స్ ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి ఆ లీటర్ బాటిల్ నీకు ఇస్తాడు. ఎన్ని సందర్భాల్లో మీరు చక్కగా మీ పాత్రను శుభ్రంగా కడుక్కున్నప్పటికీ వాడు వచ్చి లీటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే పాలు విరిగిపోయిన సంఘటనలు ఎన్నిసార్లు లేవు? ఎందుకు పాలు విరిగిపోయినాయి? మీరు చక్కగా పాత్రను శుభ్రంగా ఉంచుకున్నారు, బర్రె కూడా స్వచ్ఛమైన పాలు ఇచ్చింది, మరి పాలు ఎందుకు విరిగిపోయినాయి? వాడు ఏ పాత్ర అయితే, ఏ బాటిల్ అయితే వాడు వాడాడో అది శుభ్రంగా లేకపోయేసరికి ఏమైంది? పాలు కాస్త విరిగిపోయినాయి. దేవుడు స్వచ్ఛమైనటువంటి బహుమానాన్ని లోకానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లోకము దేవుని బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. అలా లోకము ఎదురు చూస్తున్నప్పుడు, ఇచ్చే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఏ పాత్ర ద్వారా దేవుడు ఆ బహుమానాన్ని లోకానికి ఇస్తున్నాడో ఆ పాత్ర శుభ్రమైన పాత్రగా ఉండాలి. తల్లి, నువ్వు లోకానికి బహుమానాన్ని, లోకానికి ఒక చక్కని కుమారుణ్ణి, కుమార్తెను ఇవ్వాలి అంటే మొదటిగా నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. తండ్రి, నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి.
నీ బిడ్డలు దీవించబడాలి అంటే మొదటిగా తండ్రి దీవించబడాలి, తల్లి దీవించబడాలి. అదే ఫార్ములా అబ్రహాము జీవితంలో అప్లై చేయబడింది, అలాగే శారా జీవితంలో కూడా అప్లై చేయబడింది. అబ్రహాము దేవుడు దీవించన్నాడు, నీ సంతానమును దీవిస్తానన్నాడు. అదే సమయంలో ఇస్సాకు పుట్టే సమయం వచ్చినప్పుడు దేవుడు శారాను కూడా దీవించాడు. శారాను దీవించి శారా ద్వారా శారా యొక్క సంతతిని కూడా దేవుడు దీవించాడు. ఇప్పుడు రాబోయే జనం, రాబోయే సంతతి దీవించబడాలంటే పేరెంట్స్ దీవించబడాలి, రైట్? రాబోయే సంతతి పరిశుద్ధంగా జీవించాలంటే పేరెంట్స్ కూడా పరిశుద్ధముగా జీవించాలి. ఎంతమంది ఈరోజు పేరెంట్స్ పరిశుద్ధంగా జీవించకపోవడం వల్ల, పేరెంట్స్లో పరిశుద్ధత లేకపోవడం వల్ల బిడ్డల జీవితాలు ఎంతగా పాడైపోతున్నాయో మనకు బాగా తెలుసు. కుమారుడు తాగుతూ ఉంటాడు, అలా తాగుతున్నప్పుడు ఆ తండ్రి అంటాడు, ఏమిట్రా తా ఇంటికి వస్తున్నావు, ఏమిటి ఎలా ఉంది నీ ఒళ్ళు? ఆ కొడుకు అంటాడు, త్రాగి ఇంటికి రావడం నేర్పించింది నువ్వే కదా నాన్న, నిన్ను చూసే కదా నేను త్రాగుడు మొదలుపెట్టింది, నిన్ను చూసే కదా త్రాగడం మొదలుపెట్టి త్రాగుబోతుగా ఇంటికి రావడం మొదలుపెట్టింది, నీ వల్లే ఈరోజు నేను త్రాగుబోతుడు అయ్యాను, నీకు చేతనైతే నువ్వు మానేసేయి, నిన్ను చూసి నేను మానేస్తా. ఆ తండ్రి జవాబు చెప్పగలడా? ఆ కుమారునికి మాదిరిని చూపించగలడా త్రాగుబోతుగా ఉంటూ? ద సేమ్ థింగ్ విత్ గర్ల్స్. ఇంటిలో ఎప్పుడూ కూడా భర్తతో గొడవ పడుతూ భార్య ఉన్నట్లయితే, ఆ విధంగా తను నోరు పడేసినటువంటి స్త్రీ అయితే, ఇప్పుడు కూతురు మాటకు మాట ఎదురు తిరుగుతున్నట్లయితే, ఏమిటే తల్లిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, అలా అరుస్తున్నావు ఏమిటి? నువ్వు నేర్పించిందే కదమ్మా, నాన్నను పట్టుకుని ఇష్టానుసారంగా అరుస్తావు, కేకలేస్తావు, ఏ మాట పడితే ఆ మాట అంటావు. మరి నువ్వన్నప్పుడు లేని నేనంటే నీకు ఎందుకు నొప్పి? నువ్వు నీ నోటిని అదుపులో ఉంచుకో. ఎలా అదుపులో ఉంచుకోవాలో నువ్వు క్రియల్లో చూపించు, అప్పుడు నేను కూడా నా నోటిని అదుపులో ఉంచుకుంటాను. అర్థమైందమ్మా నీకు అని అంటే ఏ తల్లి సమాధానం చెప్పగలదు? ఏ తల్లి ఆ కూతుర్ని నోరు మూయించగలదు తాను మాదిరిగా జీవించకుండా? ఈరోజు అనేక మంది యవనస్తులు పాడైపోవడానికి, యవనస్తురాళ్ళు పిల్లల తల్లిదండ్రులకు లోబడకుండా జీవించడానికి సర్వసాధారణమైన కారణము మాదిరికరమైన జీవితము, పేరెంట్స్ జీవించకపోవడమేగా. చాలామంది తండ్రులు ఏమంటారు, రే నేను చెప్పినట్టుగా చేయరా, నేను చేసినట్టుగా కాదు. ఎలా సాధ్యం అది? నేను చెప్పినట్టుగా మాత్రం నువ్వు చెయ్యి, నేను చేసినట్టుగా మాత్రం నువ్వు చెయ్యి మాకు అంటే ఒప్పుకుంటాడా కొడుకు? నో. కాబట్టి ప్రభు పేట మనం ఇచ్చేస్తున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, జాగ్రత్తగా విను. దేవుడు అంటున్నాడు పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి సొసైటీలో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు? పాపములో బందీలుగాను, శత్రువుల చేతిలో బానిసలుగాను ఉన్నటువంటి తన జనాంగాన్ని, ఇశ్రాయేలులను ఒక మంచి మార్గంలో నడిపించటానికి, దేవుని యొక్క చిత్త ప్రకారము నడిపించటానికి దేవునికి ఒక సాధనం కావాల్సి వచ్చింది. ఆ సాధనాన్ని ఈ కుటుంబం ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు బహుమానంగా ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశించాడు. దేవుని చిత్త ప్రకారము ఒక సాధనము ఈ లోకంలో జన్మించి ఆ సాధనము ద్వారా ఇశ్రాయేలును ఉద్ధరించాలని, విడిపించాలని, నడిపించాలని దేవుడు కోరినప్పుడు ఒక కుటుంబం కావాల్సి వచ్చింది. సహోదర సహోదరి, లోకము నశించిపోతూ ఉంది, లోకస్తులు నశించిపోతున్నారు, మనుషులు నశించిపోతున్నారు. ఇలా నశించిపోతున్న లోకస్తుల మధ్య దేవుని యొక్క చిత్తము చేయడానికి, దేవుని యొక్క ప్రేమను కనపరచడానికి, సత్య సువార్తను వినిపింప చేయడానికి దేవుడు బహుశా నీ కుమారుణ్ణి ఒక సాధనంగా వాడుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడేమో. నీ కుమారుని ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించాలని కోరుతున్నాడేమో. అలా ఒకవేళ నీ కుమారుని ద్వారా అనేక రక్షణలోకి నడిపించాలని ఉద్దేశిస్తున్నట్లయితే నిన్ను దేవుడు మొదటిగా దర్శించాలని ఆశపడుతున్నాడు. తండ్రిగా తల్లిగా నిన్ను దేవుడు దర్శించి, నిన్ను దేవుడు పరిశుద్ధపరచి, నీ ద్వారా ఈ లోకానికి ఒక బహుమానాన్ని ఇచ్చి తద్వారా రక్షణ సువార్తను అందించాలని చెప్పి ఒకవేళ దేవుడు ఆశిస్తున్నాడేమో. అదే సత్యమైతే, అదే వాస్తవం అయితే అడుగుతున్నాను తల్లి తండ్రి, నీవు దేవునికి అనుకూలమైన పాత్రగా ఉన్నావా? భక్తుడైన డిఎల్ మూడి ఒక అద్భుతమైన మాట చెప్పాడు, దేవుడికి కావాల్సింది బంగార పాత్రలు కాదు, దేవుడికి కావాల్సింది వెండి పాత్రలు కాదు, దేవుడు వాడుకోవడానికి కావాల్సింది కడగబడిన పాత్రలు.
దేవునికి కావలసింది హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాదు, దేవునికి కావలసింది హైలీ రిచ్ ఫ్యామిలీస్ కాదు, ధనవంతులైన తల్లిదండ్రులు కాదు, ధనవంతులైన తల్లిదండ్రులు కాదు, బాగా చదువున్న తల్లిదండ్రులు కాదు, బాగా తెలివి తేటలున్న తల్లిదండ్రులు కాదు. కానీ దేవునికి కావలసింది, దేవుడంటే భయము భక్తి కలిగిన తల్లిదండ్రులు దేవునికి ఈరోజు కావాలి. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఆయన రాజ్యము పట్ల ఆసక్తి, పరిశుద్ధమైన జీవితం పట్ల శ్రద్ధ కలిగిన పేరెంట్స్ ఈరోజు దేవునికి కావాలి. ఎందుకని? ప్రభు యేసుక్రీస్తు ఒక చక్కని మాట సెలవిచ్చాడు, ఏమని? చెట్టు దాని ఫలమును బట్టి తెలుస్తుంది. అడుగుతున్నాను, చెట్టు తన ఫలమును బట్టి తెలుస్తుందా, ఫలము తన చెట్టును బట్టి తెలుస్తుందా? మీరు చెప్పాలి, మాట్లాడరి. చెట్టును బట్టి ఫలము తెలుస్తుందా, ఫలమును బట్టి చెట్టు తెలుస్తుందా? ఈ చెట్టు అండి తీయని మామిడికాయలు ఇస్తుందండి అని ఎలా తెలిసింది నీకు? చెట్టును కొరికావు కాబట్టి కాదా? ఆ చెట్టు కొమ్మ పట్టుకుని నువ్వు బాగా కొరికి చూశావు కాబట్టి కాదా? మరి ఈ చెట్టు తీయని రసాలు ఇస్తుందని చెప్పి నీకు ఎలా తెలిసింది? మాట్లాడరే. పండును బట్టి తెలిసిందా, కొమ్మను బట్టి తెలిసిందా, రెమ్మను బట్టి తెలిసిందా, లేకపోతే కొరికావు కాబట్టి తెలిసిందా? ఇప్పుడు చెప్పండి, చెట్టు దేన్ని బట్టి తెలుస్తుంది? పండును బట్టి తెలిసింది. ఇప్పుడు పండు తీయగా ఉంటే ఆ చెట్టు ఏ చెట్టు? తీయని రసాలు ఇచ్చేటటువంటి చెట్టు. పండు పులపగా ఉన్నట్లయితే అది ఏ చెట్టు? పుల్లని మామిడికాయలు ఇచ్చే చెట్టు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు పరిశుద్ధమైనటువంటి కుమారులను కుమార్తెలను లోకానికి బహుమానంగా ఇవ్వాలంటే ఎలాంటి చెట్లు కావాలి, ఎలాంటి పేరెంట్స్ కావాలి? మాట్లాడరే. పరిశుద్ధమైన పేరెంట్స్ కావాలి. రేపటి దినాన నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, రేపటి దినాన నీ బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఏమంటారు చెప్పాలి? ఏమంటారు? ఏ అంకులు కన్నాడో అంటారా, ఏ ఆంటీ కన్నదో అంటారా, ఏమంటారు? ఏ తల్లి కన్నదో, ఏ తండ్రి కన్నాడో, ఆ తల్లికే ఘనత, ఆ తండ్రికే ఘనత. సహోదరుడా సహోదరి, నీ బిడ్డల ద్వారా నీకు ఘనత రావాలంటే, నీ బిడ్డలు నీకు గర్భకారణంగా ఉండాలంటే, నీ బిడ్డల ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి అంటే, తల్లిగా తండ్రిగా నీవు యథార్థంగాను పవిత్రముగాను లోక మాలిన్యము అంటకుండాను ఈ లోక సంబంధమైన పాపిష్టి చాష్టలకు పాపిష్టి క్రియలకు నీలో చోటు లేకుండాను నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అనే సత్యము మర్చిపోవద్దు. ఇప్పుడు వినండి, దేవుని దూత వచ్చి మనోహా భార్య యొద్ద ప్రత్యక్షమై, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, అతని ద్వారా అతడు నాజీరు చేయబడి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఏ కుమారునైతే దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ కుమారుని పట్ల దేవునికి శ్రేష్టమైన ఉద్దేశాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ కుమారునైతే, ఏ బిడ్డనైతే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో ఆ బిడ్డ పట్ల దేవునికి శ్రేష్టమైన తలంపులు ఆలోచనలు ఉన్నవి. ఏ బిడ్డనైతే దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడో, ఏ కుమారుణ్ణైతే, ఏ కుమార్తెనైతే దేవుడు ఈరోజు నీకు ఆల్రెడీ బహుమానంగా ఇచ్చాడో వారి పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు ఆలోచనలు ఉన్నవి. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము, యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము. ఎప్పటి నుంచి దేవునికి ఆలోచనలు ఉంటాయి, ఎప్పటి నుంచి దేవునికి తలంపులు ఉంటాయి? మీకు విషయం తెలుసా? నేను రక్షించబడిన ఆ సందర్భము, నా జీవితాన్ని ప్రభువు మార్చినటువంటి వాక్యము, పనికి రాకుండా పోతున్నా, పనికి మాలిన వాడిగా మిగిలిపోతున్నా, మిగిలిపోయిన నన్ను బాగు చేసిన వాక్యము, నా జీవితంలో మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడిన వాక్యము, 12 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను దర్శించడానికి వాడిన వాక్యము ఏంటో తెలుసా మీకు? అదే ఇప్పుడు చూపించబోతున్నా. నా జీవితంలో నేను మొట్టమొదటిగా చదివినటువంటి బైబుల్లో ఉన్న శ్రేష్టమైన వాక్యము, దేవుడు నాతో మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు
ఏ మాటలైతే దేవుడు నాతో మాట్లాడాడో ఆ మాటలు ఆ రోజు నా జీవితంలో నా హృదయంలో విత్తబడినాయి. ఏ వాక్యం విత్తబడిందో చెప్తారండి. యిర్మీయా మొదటి అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఎప్పుడట? ఎప్పుడు దేవుడు మన బిడ్డల పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు? మాట్లాడరే. గర్భములో నీవు రూపింపక మునుపే. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎప్పుడు దేవుడు మన బిడ్డలను ప్రతిష్ఠిస్తాడట? ఎప్పుడు దేవుడు మన బిడ్డలను ఎరిగి ఉన్నాడట? గర్భములో నీవు రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, నీ తల్లి గర్భములో నుండి నువ్వు బయలపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. తండ్రి తల్లి, నీ బిడ్డలను దేవుడు ప్రతిష్ఠించాడు. ఎప్పుడో వాడు నీ గర్భములో నుండి ఉదయించక మునిపే దేవుడు నీ బిడ్డల పట్ల శ్రేష్టమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు ఎంతగా అంగీకరిస్తావో, ఎంతగా జీర్ణించుకుంటావో దాని మీదే నీ బిడ్డల పట్ల శ్రద్ధ ఆధారపడి ఉంది. ఈ వాక్యము నీలో పూర్తిగా ఇంకితే, ఈ వాక్యము, ఈ సత్యము, ఈ దేవుని మాట నీ హృదయములో పూర్తిగా నాటబడితే, నాకు దేవుడిచ్చిన బిడ్డల పట్ల, దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డల పట్ల వాళ్ళు ఈ భూమి మీద ఉదయించక మునిపే దేవుడు శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడే. వారు జన్మించక మునిపే పిండముగా లేకపోతే రూపింపక మునిపే దేవుడు నా బిడ్డలను ఎరిగి ఉన్నాడే. అలాంటి ఉన్నతమైన తలంపులు కలిగి ప్రతిష్ఠించిన ఆ దేవుడు ఆ బిడ్డలను నాకు బహుమానంగా ఇచ్చాడే. అయితే నేను వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ ఎదుట దుష్కార్యములు చేస్తూ దుష్టత్వాన్ని పెంచి పోషిస్తూ ఆఖరికి నీ శిక్షకు పాత్రులై 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మధ్య ఒక కుటుంబము, ప్రత్యేకించబడిన కుటుంబము, నిన్ను నమ్మిన కుటుంబము, నిన్ను విశ్వసించిన కుటుంబము, నీ మాట వినే కుటుంబము ఆనాడు నీకు దొరికింది. అయ్యా, పాపిష్టి మనుషుల మధ్య పాపిష్టి సొసైటీలో నిన్ను నమ్మే కుటుంబముగా, నిన్ను విశ్వసించే కుటుంబముగా నాయనా మా కుటుంబము ఉంటే ఎంత బాగుంటుందయ్యా. ఆ ఇశ్రాయేలులను విడిపించడానికి నీకు ఒక సాధనము కావలసి వచ్చింది, పనిముట్టు కావలసి వచ్చింది. ఆ పనిముట్టు నీ లోకానికి అందించడానికి ఒక పాత్ర కావాల్సి వచ్చింది, ఒక కుటుంబము కావాల్సి వచ్చింది. ఆ కుటుంబము నీకు కావాల్సి వచ్చినప్పుడు అది ఆనాడు అందుబాటులో ఉంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి ప్రకటించడానికి నీకు పాత్రలు కావాలి, సాధనాలు కావాలి. అలా సాధనాలు కావాలంటే ఆ సాధనాలను సిద్ధం చేసే కుటుంబాలు కావాలి. ఆనాడు మనోహ మనోహ భార్య నీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టే యథార్థంగాను పవిత్రముగాను జీవించి ఓ చక్కని బిడ్డను ప్రభువా ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి ఆయన లోకానికి అందించారు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి అట్టి కుటుంబముగా తమను తాము అప్పగించుకునేలా ఉన్న సహాయం చేయండి. రాబోయే రోజుల్లో నాయన వారి బిడ్డలు లోకరక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి కనపరిచే వారిగా, పాపములోను అపరాధములను బందీలుగా ఉన్న వారిని సువార్త ద్వారా విడిపించే వారిగా, సిలువ సైనికులుగా వారి బిడ్డలు తయారు కావడానికి, నిన్ను మహిమపరిచేవారిగా వారి బిడ్డలు జీవించడానికి నీకు అంగీకారమైన నీకు అనుకూలమైన భార్యభర్తలుగా ప్రతి ఒక్కరూ జీవించులాగున సహాయము చేయను. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.